Welcome back to my channel. So friends, me andariki first of all happy Republic Day. సో ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు రిపబ్లిక్ డే, అది ఒక వీకెండ్ కదా, అందుకే మేము ఇంకా లాల్బాగ్ పార్క్ వెళ్తున్నామండి. బెంగళూరులో లాల్బాగ్ పార్క్ అంటే చాలా ఫేమస్. అక్కడ ఏమంటే రిపబ్లిక్ డే రోజు అండ్ ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఫ్లవర్ షో పెడతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎంత అంటే అసలు ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి చూసేసి వెళ్తారనమాట. ఇక్కడ ఉండి వెళ్ళి చూడకపోతే బాగుండదు. సో దానికోసం వెళ్తున్నాము. మెయిన్గా ఏమంటే ఇది 1 వీక్ బిఫోర్ నుండి స్టార్ట్ చేస్తారు, అంటే రిపబ్లిక్ డేకి 1 వీక్ బిఫోర్ నుండి. బట్ ఏమంటే అప్పుడు కంటే ఈ రోజు వెళ్తే చాలా స్పెషల్గా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే చాలా క్రౌడ్ ఉంటుందండి ఈరోజు. పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. బట్ హ్యాపీతో వెళ్తున్నాము, కొంచెం థింక్ చేసి వెళ్తున్నాము ఎలా వెళ్ళాలా వద్దా అనేసి. సో అక్కడ వరకు వెళ్దాం అనుకుంటున్నాము. పార్కింగ్ ప్లేస్ అంతా ఓకే అంటే లోపలికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో షూట్ చేస్తాను. అక్కడ ఇంకా వీడియో షూట్ చేస్తే ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటాను, లేదంటే ఇంకా మేము తిరిగి వచ్చేస్తామండి. సో మాకు ఎలా రాసి పెట్టిందో తెలియదు ఇంకా. సో అక్కడికి వెళ్తాము, ఇంకా వెళ్ళి ఓకే అంతా బాగుందంటే లోపలికి వెళ్ళిపోయి అంతా చూసుకొని వస్తాము, లేదంటే ఇంకా అక్కడ నుండి అక్కడే ఇంకా ఎక్కడైనా వెళ్ళేసి వచ్చేస్తాము. మేము లాల్బాగ్కి వెళ్ళామా లేదా అనేది మీతో నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. దెన్ ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు సంక్రాంతి బ్లాగ్ చూసారు, అప్పుడు చాలా మంది అడిగారు కదా నా నెక్ చైన్, ఐ మీన్ నెక్లెస్ అండ్ మోహనాది లాంగ్ చైన్ అది చూపించమని. సో మోహన లాంగ్ చైన్ ఏమంటే తిరుపతికి వెళ్తాం కదా అప్పుడు చూపిస్తాను, బట్ ఇప్పుడు ఏమంటే ఈ నెక్లెస్ మాత్రం చూపిస్తాను. ఇది జస్ట్ ఇది గోల్డ్ కాదండి, ఇది ఫ్యాన్సీదే. సో ఇలా ఉంటుంది. మీరు నమ్మరు, నేను ఇది కొని 5 ఇయర్స్ అయిపోయిందండి ఇది కొని. నేను యాక్చువల్గా కుమార్ మ్యారేజ్కి తీసుకున్నానమాట, అప్పుడు వేసుకున్నాను, అంటే దగ్గర ముందు తీసుకున్నాను బట్ వేసుకోలేదు. కానీ కుమార్ మ్యారేజ్కి వేసుకున్నాను నేను ఇది, అంటే మోనా కుమార్ మ్యారేజ్కి. మళ్ళీ ఇంకా 1 టైం ఏమో ఇప్పుడు వేసుకున్నాను అంతే, మళ్ళీ వేసుకోలేదు. ఇంకా ఫెస్టివల్కి వేసుకున్నాను అంతే ఇది. సో ఇది నేను తిరుపతిలోనే తీసుకున్నానండి, గాంధీ రోడ్లో. అది ఒక ఫ్యాన్సీ స్టోర్, దాని నేమ్ నాకు సారీ దాని నేమ్ యాక్చువల్గా నాకు తెలీదు. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా అడుగుకొని చెప్తాను. అక్కడ తీసుకున్నాను ఇది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఈ మోడల్ నాకు. ఇది దీన్ని వచ్చి ఇయర్రింగ్స్ ఇలా ఇచ్చారు. ఎలా అనమాట, సో నేను మోహనాది మళ్ళీ అక్కడికి వెళ్తాను కదా అప్పుడు చూపిస్తాను. సో 10:30 టైం వేస్ట్ చేయడం బ్లాగ్లోకి వెళ్ళిపోదా. సో ఇది వచ్చి ఫ్రైడే మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రైడే మార్నింగ్ ఏమంటే టెడ్డీకి బాక్స్ పెట్టాలి కదా స్నాక్స్కి లంచ్కి, సో ఇవన్నీ పెట్టేశాను. టెడ్డీకి కారం అంటే ఇష్టము, అందుకే దోశకి వచ్చి కారం పెట్టాను. ఇంకా బ్రెడ్ జామ్, ఇంకా దాంట్లో వచ్చి న్యూట్రెల్లా అవి పెట్టమనింది, సో అదంతా పెట్టేశాను. ఒక ఫ్రూట్ కూడా పెట్టేశాను. సో టెడ్డీ బాక్స్ ఇక్కడికి రెడీ అయిపోయింది. దెన్ ఇంకా సుదర్శన్ కోసం ఏమంటే లంచ్కి అన్నం చేస్తానండి, అన్నం పెట్టాను. ఇంకా డ్రమ్ స్టిక్ సాంబార్ పెట్టాను, ఇంకా ఆమ్లెట్ వేస్తూ ఉన్నాను, అది చూపించలేదు మీకు. ఇంకా ఊరగాయ కూడా పెట్టేశాను. దెన్ ఇక్కడ వచ్చి ఇవి డిమార్ట్లో కొనుక్కుందని చెప్పాను కదా, కుమార్తో వెళ్ళి కొనుక్కుందని చెప్పాను కదండి, సో ఆ టాయ్సే అన్నమాట ఇవి. ప్లేట్లు పెట్టే, ప్లేట్లు పెట్టే, టమాటో కట్ చేయి, టొమాటో ఓకే అక్కడ పెట్టుకొని కట్ చేయి ప్లేట్లో, అక్కడ ట్రేలో. ఓరే ప్లేట్లు పెట్టేదాన్ని, ఇక్కడ ప్లేట్ మీద దెన్ ఇక్కడ చూసారు ఫ్రెండ్స్. ఇంక ఇవి నేను మెజర్ చేసుకుంటాను కదా అవి అనమాట, ఇవి నేను డిమార్ట్లో కొనుక్కున్నాను. ఇవి కూడా ఇంకా 99 రూపీస్ ఎంతో అనుకుంటా. అవి యాక్చువల్గా హ్యాపీకి అందకుండా ఎక్కడో ఎత్తి పెట్టేశాను. ఇంకా సుదర్శన్ కిచెన్లోకి వెళ్ళాడు, ఇంకా సుదర్శన్ వెనకాలే వెళ్ళి తెచ్చేసుకుంది అనమాట ఇవి. ఎక్కడ ఇరగ కొట్టేస్తుందని కొంచెం టెన్షన్ పడ్డానండి, కానీ ఇరగ కొట్టలేదు. బట్ దాన్ని ఎట్లా ఆడుకుంటా ఉందో చూపిస్తాను. సో చూసారా, సైకిల్కి పెట్టేసుకుంది రెండు, అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ ఒకటి పెట్టేసింది. ఇంకా సైకిల్లో పెట్టుకుని ఆడుకుంటా ఉంది పాపం దాన్ని. దెన్ ఇక్కడ వచ్చి నేను అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నానండి. అవేమంటే ఇంకా ఓపెన్ చేయలేదు, దాని మీద ఎక్కి కూర్చునేసి చూసారా.
సో ఇవే అనమాట నేను ఆర్డర్ చేసుకుంది. ఇంకా లివాన్ చూసారా, మొన్న నేను చెప్పాను కదా ఆ లివానే ఇది. ఇంకొకటి టెడీ కోసం సన్స్క్రీన్ లోషన్ ఆర్డర్ చేశాను, ఇంకా యాపీకి వచ్చి బాడీ లోషన్, ఇంకా కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చి పీడియాష్యూర్ కూడా ఆర్డర్ చేశానండి. అదేమంటే దాని బాక్స్ అంతా చింపి పడేసింది, ఇంకా మీకు చూపిద్దామనేసి దీని ఎత్తి పెట్టుకున్నాను. అండ్ ఇంకో సంగతి చెప్పలేదు కదా, నా ట్రైపాడ్ కూడా ఇక్కడ కొట్టిస్తుందండి యాపీ, చూసారా? అది ఇంకా ఆర్డర్ చేసుకోవాలి, ఇంకా చేసుకోలేదు నేను. దెన్ ఇక్కడ వచ్చి సుదర్శన్కి నెయిల్ పాలిష్ అంట, మార్కర్తో నెయిల్ పాలిష్ పెడతా ఉంది యాపీ. యాక్చువల్గా సుదర్శన్ పెట్టించుకోడండి, పాపం ఎక్కడో ఉన్నాడు సుదర్శన్, యాక్చువల్ టీవీ చూసుకుంటా ఉన్నాడు క్రికెట్ మ్యాచ్, అండ్ ఇంకొకటి ఏమంటే ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాడు. సో హ్యాపీగా యాపీ పని యాపీ చేసుకుంటా ఉంది ఇక్కడ. సో ఇదేమంటే దోశకండి, దోశకు నానబెట్టుకున్నాను థర్స్డే మార్నింగ్, ఇంకా థర్స్డే ఈవినింగ్కి రుబ్బి పెట్టేసుకుంటాను. దెన్ ఫ్రెండ్స్, మా ఆంటీ కారం చూపించాను కదా, ఆ కారం నేను దోశలకి ఎలా యూజ్ చేసుకుంటాను అనేది చూపిస్తాను, పదండి. సో ఇక్కడ ఏమంటే నేను ఫస్ట్ వచ్చి ఇలా ఆనియన్తో ఇలా రబ్ చేసేసుకుంటున్నాను, తర్వాత వచ్చి దోశకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎగ్ దోశ ఎలా వేస్తానో చూపిస్తానండి. ఇది టెడ్డీకి వేస్తున్నాను, అందుకే స్మాల్ దోశ వేసాను. సో ఇక్కడ ఎగ్కి వచ్చి సాల్ట్ వేసాను, దెన్ కారం ఉంది కదా అది యాడ్ చేశాను, అంతే. ఇంకా 1 ఎగ్ అంతే అండి, ఇంకా అంత బాగా మిక్స్ చేసేసుకుంటాను. తర్వాత వచ్చి ఇంకా దోశ వేసాను కదా, దాని మీద ఇది అలా వేసేయడమే, తర్వాత ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఎగ్ దోశకి. నేను ఇక్కడ ఆల్రెడీ సుదర్శన్కి ఎగ్ దోశ వేసేసానండి, డబల్ ఎగ్ దోశ వేసాను. ఇప్పుడు వచ్చి నేను టెడీకి వేస్తున్నాను, సో అది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఎగ్ దోశ కదండి కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. నాకు ఎగ్ దోశ ఇష్టం లేదండి, ఎందుకో తెలీదు, అన్నీ తింటాను కానీ ఎగ్ దోశ మాత్రం తినను. ఇక్కడ వచ్చి ఈ ఎగ్ దోశ రెడీ అయిపోయింది, చూసారా? సో ఈ ఎగ్ దోశ వచ్చి టెడ్డీ పాపకి అనమాట. నేను చెప్పాను కదా సుదర్శన్కి డబల్ ఎగ్ దోశ వేశానని, సో ఇదే అనమాట, ఇది సుదర్శన్కి వేశాను. యాక్చువల్గా అప్పుడప్పుడు ఏమంటే నేను సుదర్శన్కి బాక్స్ కూడా ఇదే పెట్టేస్తానండి ఎగ్ దోశ. అక్కడ ఏమంటే మైక్రోవేవ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ హీట్ చేసేసుకొని ఇంకా వేడివేడిగా తినేస్తాడు. సో ఇప్పుడు ఏమంటే ఇంకొక దోశ చూపిస్తాను. సో దోశ వేసే ముందు ఆనియన్తో అలా రబ్ చేసేసుకున్నాను, దాని తర్వాత దోశ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు కారం దోశ చూపిస్తున్నానండి. కారం దోశకి ఏం లేదండి, జస్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్లో వచ్చి ఆ కారం వేసేసుకోవాలి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ కారం ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఏమంటే టెడ్డీ కాబట్టి నేను కొద్దిగా కారం వేసాను, ఇంకా మన పెద్దవాళ్ళకైతే చాలా కారం వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. సో ఇంకా కారం దోశ కాబట్టి కారం దోశకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి. దాని తర్వాత చూసారా రెడీ అయిపోయింది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి కారం దోశ, చాలా యమ్మీగా ఉంటుంది ఇది. దెన్ కారం దోశ చూపించాను కదా, దాని తర్వాత ఏమంటే ఇంకా నార్మల్ దోశలు అండి. ఇంకా మామూలు మనం నార్మల్ దోశలు వేసుకుంటాం కదా, దాంట్లో ఎలా తినాలంటే, సో జస్ట్ ఆ కారం ఆయిల్లో మిక్స్ చేసేసుకున్నాం కదా, ఆ కారం దీంట్లో వేసేసుకొని ఇంకా అంతే అండి, చట్నీ బదులు ఈ కారంతో తినేసేయండి, చాలా బాగుంటుంది. దెన్ ఇక్కడ నేను టెడీకి దోశ వేసేసాను, టెడీ తింటూ ఇంకా యాపీకి తినిపించేస్తా ఉంది. ఇక్కడ యాపీ చూసారా ఫ్రెండ్, చాలా సీరియస్గా చూస్తూ ఉంది. యాక్చువల్గా సీరియస్గా కాదు చూసేది, చాలా భయపడుతూ చూస్తూ ఉందండి. టీవీలో ఏదో వీడియో పెట్టింది టెడీ, దాంట్లో దయ్యం వచ్చిందంట, సో కొంచెం భయపడుతూ చూస్తూ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరందరూ చాలామంది చెప్పారు కదా బాటిల్ ఇవ్వకండి, బాటిల్ ఇంకా స్టాప్ చేసేయండి అని. నేను అసలు చాలా ట్రై చేశానండి బాటిల్ స్టాప్ చేయడానికి, గ్లాస్లో ఇస్తాను. గ్లాస్లో ఏమంటే అంత గలీజ్ చేసేసుకుంటుంది, అంత కింద పడేసుకుంటుంది, అందుకే మళ్ళీ బాటిల్ ఇచ్చేదాన్ని. ఇంకా ఇప్పుడు సిప్పర్ బాటిల్లో ఇస్తున్నాను, దాంట్లో కూడా తాగట్లేదు, మళ్ళీ బాటిలే కావాలంటా ఉందండి. చాలా అండి చాలా హ్యాపీగా, చాలా ప్రాబ్లం అనమాట. సో గీత కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసింది, ఇంకా వెళ్ళిపోతా ఉంది, చూసారు కదా. దెన్ ఇక్కడ ఇదేమంటే ఫ్రెండ్స్, కావేరీ వాటర్ అండి. బెంగళూరులో కావేరీ వాటర్తో చాలా ప్రాబ్లం అనమాట, రాలేదు కావేరీ వాటర్. సో వీళ్ళేమంటే ఇంకా ఓనర్స్ ఇక్కడ బోర్వెల్ వాటర్ స్టార్ట్ చేసేసారు. దెన్ ఆ వాటర్ తాగామంటే మళ్ళీ కోల్డ్ కాఫ్ ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో నేను ఇంకా ఆ వాటర్ వద్దనేసి ఇంకా స్టాప్ చేసాను ఫిల్టర్ అక్కడ. సో నేను ఇక్కడ వాటర్ క్యాన్ ఆర్డర్ చేసుకున్నాను, ఇది వచ్చి 50 రూపీస్ అండి మినరల్ వాటర్. యాక్చువల్గా బిస్లరీ వాటర్ కూడా ఉంటుంది, అదైతే 80 రూపీస్ అనమాట. అంత ఎందుకులే అనేసి ఇంకా ఇది ఆర్డర్ చేసేసుకున్నాను. దెన్ నేను ఫిల్టర్ వాటర్ కానీ లేక ఈ క్యాన్ వాటర్ కానీ నేను ఇట్లా బౌల్లో అన్ని వాటర్ వేసేసుకొని బాగా కాంచి మళ్ళీ తాగుతామండి.
ఇంకొకటి ఏమంటే నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగుతా, కొంచెం హాట్ హాట్గా తాగాలంటే ఇష్టం అనమాట ఇక్కడ క్లైమేట్కి. సో అందుకనే ఎవ్రీ టైం ఇంకా కాంచిన్ వాటరే తాగుతూ ఉంటాం, పిల్లలకి కూడా అదే ఇస్తాను. దెన్ ఇక్కడ యాపీ ఏమంటే నేను బెడ్షీట్ వేసాను కదా, దానిపైన ఇట్లా కలర్ కలర్ బాల్స్ ఉన్నాయి కదా, సో మంచిగా కలర్స్ చెప్పుకుంటూ ఉండింది అనమాట. నేను ఒక వీడియో షూట్ చేద్దామనేసి వచ్చాను. టెడ్డీ నేను ఏం చేశామంటే మళ్ళీ మేము కలర్స్ అడగడం స్టార్ట్ చేశాము. అప్పటికి యాపీకి చాలా పొగురెక్కేసింది, కలర్స్ చెప్పకుండా స్టాప్ చేసేసింది. ఇంకా ఏమంటే కావాలని ఒకటి చెప్తే ఒకటి అడిగితే ఇంకోటి చెప్తా ఉందన్నమాట. పదని మీకు చూపిస్తాను. బ్లూ ఏరా అది, అప్పు అప్పు వేర్ ఇస్ ఎల్లో, ఎల్లో ఎక్కడన్నా రే చూపించురా, ఎల్లో అంట వాడు ఫింగర్ పెట్టున్నారు చూడు, ఎల్లో ఎక్కడన్నా హ్యాపీ ప్లీజ్ రా, హ్యాపీ లేయిరా, రే చెప్పురా, చెప్పునన్నా అప్పు 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 ప్లీజ్ అప్పు. ఐశ్వర్యాకి వెళ్దాము, పింక్ ఎక్కడన్నా, వెర్ ఇస్ పింక్, పింక్ ఏదిరా పింక్, రెడ్ కలర్, ఎల్లో ఎల్లో. దెన్ ఇంకా మేము సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో ఉప్మా రవ్వ, సాల్ట్, షుగర్, ఆయిల్ ఇలాంటివి అయిపోయినాయి చిన్న చిన్నవి. దెన్ ఇక్కడ చూసారా టెడ్డీ ఆ బ్యాగ్ పట్టుకుందనేసి, హ్యాపీ కూడా బ్యాగ్ పట్టుకోవాలనింది. సో ఆ బ్యాగ్ నాకు ఇవ్వమంటే ఇవ్వనే లేదనమాట, పట్టుకుని వస్తాను చెప్పేసి ఏడ్చింది, అందుకే ఇచ్చేసాను. ఎలా పట్టుకుని వస్తుంది చూసారా. నేనేమంటే ఫ్రెండ్స్ నేను అన్నీ తెచ్చి పెట్టేసుకోను అనమాట ఒకసారిగా, ఫ్రీక్వెంట్గా ఊరికి వెళ్ళేసి వస్తాను కాబట్టి కొన్ని కావాలంటే అక్కడ కూడా తెచ్చుకుంటూ ఉంటాను. అందుకనేసి అనమాట కొన్ని ఏమైనా అయిపోతే ఇక తెచ్చుకుంటూ ఉంటాను. ఒకసారిగా అన్నీ తెచ్చి పెట్టేసుకొని స్టాక్ ఏమంటే పాడైపోతూ ఉంటాయి, నేను ఊర్లో ఉండను కదా సరిగ్గా, అందుకనేసి ఎప్పుడు ఏమైనా కావాలన్నప్పుడు మాత్రం వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటాను అనమాట. దెన్ ఇక్కడ వచ్చి నేను ఆయిల్ అప్లై చేశానండి యాపీకి. ఆయిల్ అప్లై చేస్తే చాలా ఆయిల్ కూడా అప్లై చేశాను. అప్పటికి ఏమంటే అది హెయిర్ బాగా ఎంత అదిమితే కూడా అది అవ్వలేదన్నమాట, అలా స్ట్రైట్గా స్టాండ్ చేసేస్తున్నాయి. సో స్పైక్స్ లాగా భలే ఉంది కదా అనేసి నేను ఇంకా స్పైక్స్ హెయిర్ స్టైల్ పెట్టాను అనమాట యాపీకి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. దెన్ ఇంకా ఆఫ్టర్నూన్ అండి, కొంతసేపు పడుకుందాం అనుకుంటే వీళ్ళిద్దరు దయ్యం ఆట ఆడుతున్నారు. హ్యాపీ దయ్యం అంట చూడండి ఎలా చేస్తా ఉందో. హ్యాపీ నువ్వు దయ్యం నన్నా, హ్యాపు నువ్వు దయ్యమా, అమ్మో ఒరే 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 పడిపోతుంది పడిపోతుంది, గుండు దయ్యం గుండు దయ్యం పడిపోతుంది అందులో ఈ దయ్యము. దెన్ ఇక్కడ ఏమండి ఫ్రెండ్స్ అర్లీ మార్నింగ్ అండి, అటు సైడ్ సుదర్శన్ పడుకోన్నాడు, సుదర్శన్ పక్కన వచ్చి టెడీ పడుకుంది, టెడీ పక్కన ఎప్పుడు హ్యాపీ పడుకుంటుంది, హ్యాపీ పక్కన నేనమాట, నేను లేచేసాను కదా ఇది నా ప్లేస్. బట్ చూసారా హ్యాపీ ఎటు సైడ్ పడుకొని ఉందో, మీకు చాలాసార్లు చూపిద్దాం అనుకుంటా ఉంటాను మర్చిపోతున్నానండి, సో ఈసారి బాగా గుర్తుగా పెట్టుకొని చూపిస్తున్నాను. మేమందరం ఒకసైడ్ పడుకుంటే హ్యాపీ మాత్రం రివర్స్ అనమాట, మార్నింగ్ లేచేసరికి అటు సైడ్ పడుకొని ఉంటుంది మా లెగ్ సైడ్. సో అది చూపిద్దాం అనిపించింది మీకు. ఈసారి బ్లాగ్ యాక్చువల్లీ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్ కొంచెం బిజీగా ఉన్నాను, అది కాకుండా ఏమంటే కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట నాకు, అందుకనేసి కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అట్లా అపాయింట్మెంట్ దొరకకపోవడం, సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకనేసి నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. దెన్ ఫ్రెండ్స్ ఇక నా బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.